బరాబర్ మాట్లాడతాం, బజాల్నే నిలబడతాం. బరాబర్ న్యూస్ కి స్వాగతం. అక్కడి నుంచి వచ్చేది మా చంద్రక్కలక్కనే ఉంది. ఆ చంద్రక్కనే చేతిలో తుపాకీ పట్టుకుంది. ఏంది అరే గిదేంది, చంద్రక్క నిజంగానే తుపాకీ పట్టుకుని ఎట్టో పోతుంది? అడుగుదాం. ఓ చంద్రక్క, చెట్ల పట్టి పోతున్నావేంది? ఇగరా, చెట్లల్లో పాములు తిరుగుతాయి, కుడితే అంతే సంగతులు. వస్తే రామక్క, నాకు గనుక తిక్కరేగాలే ముందుగా నిన్నే పిట్టని గాల్చినట్టు గాల్చి చంపేస్తా బిడ్డ. అరే నిన్నేమన్నా చంద్రక్క, అంత కోపంగా మాట్లాడుతున్నావు, తిక్క తిక్కగా కనిపిస్తున్నావేంది? 20 సంవత్సరాల క్రితం అనుకుంటా, నక్సలిజం కమ్యూనిజం అని పోయి నల్ల ఆదిరెడ్డి, నరేష్, సంతోష్ రెడ్డి కొయ్యూరు ఎన్కౌంటర్లో చనిపోయిండ్రు. నువ్వు కూడా ఆ ఖాతాలోనే పోతావే. ఏ చెల్, ఏదైతే మన దేశంలో మస్తు దారుణాలు జరుగుతున్నాయి, ఇక నేను కూడా నక్సలిజం కోత నా దేశాన్ని బాగు చేస్తా, వీలైతే ప్రపంచాన్ని బాగు చేస్తా. సరే పోతే గానీ జరబోతున్నప్పుడు నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓ దండకు పైసలు ఇచ్చిపోయే. ఎందుకే, ఏం చేస్తావేంది? 1925 నుండి కమ్యూనిస్టు విప్లవ పోరాటాలను పోయి మళ్ళా జాడపత్త లేకుండా పోయిర్రు. 1999లో ఆ ముగ్గురు మనగాలు పోయిన తర్వాత మళ్ళీ ఇక ఎవరు రాలే, మళ్ళా నువ్వే వస్తున్నావే. వాళ్ళ ముగ్గురు దంటకు నువ్వు కూడా పోయే, మంచిగా అవుతుంది. ఏం బెదిరిస్తున్నావా ఏంది? మరి పోయిన వాళ్ళంత పిచ్చోళ్ళు అనుకున్నావా? పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు, తాత్వికవేత్తలు, ఇప్పుడున్న యువకత తిండి ఎక్కువైపోతున్నారు అనుకుంటున్నావా ఏంది? చెత్, గీ ముచ్చట నీకు తెలివ నువ్వు సప్పడేకుండు. నీ పన్ను చూసుకో, వాళ్ళే సమాజం మొత్తం మారుతారు, భ్రష్టు పట్టిన సమాజాన్ని బాగుపరుతారు, ఈ ప్రభుత్వాలన్నీ పతనం చేసి నవ సమాజాన్ని నిర్మిస్తారు. నీకేం తెలియదు, గమ్మునుండు. ఊకో. ఓహో, మంచి ఊపు మీద ఉన్నావు కదే, పో అయితే. మరి దేశం మీద ఉన్న శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు, ఆర్థికవేత్తలు, ప్రధానమంత్రి నుంచి సర్పంచ్ వరకు ఉన్నది ఎందుకు చెప్పు? ఈ పెద్ద పెద్దోళ్ళ వల్ల ఈరోజు మన దేశం గురించి ఇతర దేశాల్లో మంచి ఆదరణ ఉంది, ప్రపంచం ముందున్న దేశాల్లో మన దేశం కూడా ఉంది. కానీ మీరే మీకు జరిగిన చిన్న చిన్న అన్యాయాలకు ప్రభుత్వాలను కూల్చివేయాలని ప్రయత్నిస్తుండ్రు. దీనివల్ల దేశ ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని మన భారతదేశం వెనకబడుతుంది. దయచేసి ప్రాణ నష్టం, ధన నష్టం చేసి సామాన్య ప్రజలను ఆగమాగం చేయొద్దు. అట్లా ఆగం చేస్తే ఇప్పుడు అడుగడుగున పోలీసులు కాపలా ఉండరు, పిట్టును కాల్చినట్టు కాల్చిబడేస్తారు. సమాజంలో ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే మిమ్మల్ని పట్టుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది, మీ ఇష్టం. మిమ్మల్ని అందరినీ ఎన్కౌంటర్ చేసి పడేస్తారు, ముఖాలు కూడా గుర్తుపట్టకుండా పోతారు. వామ్మో, నాకెందుకు వచ్చిన పంచాయతీ? అవును అక్క, నేనెందుకు పోతనే ఊకినే అన్న, అయినా నిన్నిడిచి నేనేడు పోతా, ఏడుకోను. ఆ గట్లరా దారికి, నీ లెక్క పోతామని పోయిన వాళ్ళు జాడ లేకుండా పోయిండ్రు. అందుకే చాలామంది జనజీవన సవంతిలో కలిసి మంచిగా పనులు చేసుకుంటుండ్రు. అన్ని సమస్యలకు పరిష్కారాలు తుపాకులతో నక్సలిజంతో రాదు, జర బుద్ధి పెట్టి ఆలోచిస్తే మంచిగుంటుంది. పోటుగాలం పోడుతామని పోతే పొట్టు కొడతారు, ఇక తర్వాత మీ ఇష్టం. కట్నమిత రా బిడ్డ అని పిలిస్తే బాబు దగ్గరికి పోయినాం. కష్టసుఖాలు అడిగి మా దక్షిణ మాకు ఇచ్చేసి సల్లంగుండండి బిడ్డల్లారా అని చెప్పిండు. మా బాపు సల్లగున్నప్పుడు పోతే చేతికి ఎముకే లేదన్నట్టు ఎంత పడితే అంత ఇస్తాడు. అదే కోపం తెప్పించే పనులు చేసినామనుకో కన్నబిడ్డలనే కనికరం చూపడు, కథం చేసి పడేస్తాడు. పనిలో పనిగా తన కష్టాలు కూడా చెప్పుకొని మంచుగా బతికితే పండుగకి 100,000 రూపాయలు చేతిలో పెడతా అండు. పుట్టింటికి రా బిడ్డ, సార పెడతా అని పిలిచిండు మా బాబు. నిన్న మొన్నటిదాకా ఇస్తానన్న కట్నం ఇవ్వకపోవడంతో అలిగిన అక్క చెల్లెళ్ళం మా బాపును మనసు లోపలనే కాదు కనబడ్డ మనిషి మనిషికి చెప్పుకుంటూ తిట్టి పోసినాం. గిక్కడ మాకు తిందామంటే తిండి లేక పస్తులుంటే మా బాపు బంగాలో పరమాన్నం తింటున్నాడని మస్తు కోపంగా ఉండేది. ఇంటెలిజెన్స్ లాంటి ఇరుగోళ్ళు పొరుగోళ్ళు మాటలు చెవులకు చేయడంతో ఇచ్చేదేదో ఇస్తానని చెప్పి ఇంటికి రమ్మన్నాడు. కడుపు నిండా పరమాన్నం పెట్టిండు, జేబు నిండా డబ్బులు కూడా పెట్టిండు, ఇచ్చేది ఇచ్చి తన కష్టం కూడా చెప్పుకున్నాడు. మా బాపు కష్టం విని మాకు మస్తు బాధేసింది, బయటకి రాణిస్తలేరని తెలిసి మస్తు దుఃఖం వచ్చింది. నేను మాట్లాడేది ముఖ్యమంత్రి మాట్లాడలేదు కదా, మా ఆఫీసర్లు అనుకుంటే ఏంది రా సీఎం కింద మాట్లాడుతుంది. ఈ ముఖ్యమంత్రి గ్యాస్ ఎక్కువై చచ్చిపోతానని నేను ఉద్యోగంలో మాట్లాడిన ఉపన్యాసం బాగుండే, నాకు ఇష్టం ఉండే. ఇప్పుడు ఇక మాట్లాడదామంటే ఇంకా ముందు చూసుకోవాలి, రాజీవ్ శర్మ గారిని అడగాలి, ఇది అనస్తనాకి ఇది అనరాధ పంచాయతీ, ఏదైనా పోదామంటే ఈ పోలీసు అయిన బాధ.
ఎటు పడతాడు పోరాదు, బట్ట కొనుక్కోరాదు, బాట కొనుక్కో, పెద్ద గందరగోళం. మా పైకి బ్రహ్మచారం బాగానే పడితే లోపల చక్కదనం ఉండేది. ఇది ఉన్నా ఉన్నమాట, మీరు ఆత్మీయులు వచ్చి నేను పంచుకుంటున్నాను. ఇప్పుడైతే ఎవడే అనగానే చెప్తుంది ఉండదు. పెట్టుపోతలు ఎన్ని పెట్టినా మా బాపు మా అక్క చెల్లెల కాకి డ్రెస్సులు చూసి, ఇదేంది బిడ్డాకి బట్టలు, నా బిడ్డలంటే ఎట్లుండాలే, ఏంది పండుగ లోపల మళ్ళోసారి రండి మంచి బట్టలు పెడతా అన్నాడు. మా బాపు చేసిన డబ్బు సాయం మాట సాయం చూసేసరికి మాకు కొత్త సంవత్సరం ఇప్పుడే వచ్చినట్లు అనిపించింది. నేను ఆఫీస్కి వస్తామని ఇంటి నుంచి బయలుదేరినా, మధ్యలో ఒక అతను కలిసి చేతిలో పేపరు జేబులో పెన్ను పెట్టుకొని మీ పేరు చెప్పమండు, ఎందుకు బాబు అంటే సర్వే చేస్తున్నామండు. నేను నా పేరు చెప్పిన, అంతటితో ఆగలే అతను, ఇంకేం కావాలయ్యా అన్నా. మీరేమనుకోనంటే మీ ఇంటి పేరు కూడా చెప్పాలి మేడం అండు. ఇతనికి నా ఇంటి పేరు ఎందుకని మనసులోనే అనుకున్నా, సరే అని ఇంటి పేరు కూడా చెప్పిన. ఇంటి పేరు చెప్పాక అతని ఎక్స్ప్రెషన్ చూసిన, నా నుంచి కొంత సమాధానం రాబట్టాననే సంతోషం అతనిలో కనిపించింది. మేడం ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పమండు, మీది నేటు ఏజిల్లా మేడం అని అడిగిండు. ఎందుకండి ఇన్ని ప్రశ్నలు ఎత్తున్నారు అని అడిగేశా. మా సర్వేలో ఇది ఇంపార్టెంట్ మేడం అన్నాడు. సరే మా జిల్లా పేరు చెప్పిన, థ్యాంక్ యూ మేడం అని తన ప్రశ్నావళిని ముగించిండు. ఇంతకీ ఇవన్నీ నన్నెందుకు అడిగావయ్యా అని అడిగిన. అతను ఏమన్నాడో తెలుసా, మీ పేరు, మీ ఇంటి పేరు, మీ ఊరి పేరు, మీరు మాట్లాడుతున్న మాండలికం అన్నీ తెలుసుకున్నా కదా మేడం, మీరు ఏ పార్టీకి ఓటేస్తారో మేము డైరెక్ట్గా అడగకుండానే ఇండైరెక్ట్గా కనుక్కుంటాం మేడం అని చెప్పిండు. పేరు ఊరు వెనుక ఇంత కథ ఉంటుందా అనిపించింది. నడుచుకుంటూ ముందుకు సాగితే నడుస్తున్న రాజకీయం చూస్తే నిజమే అనిపించింది. ప్రాంతానికి పార్టీకి కులానికి నాయకునికి మధ్య రాజకీయాల్లో రిలేషన్ ఎలా ఉంటుందో పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. కులం లేని పార్టీ, మతం లేని నాయకుడు, ప్రాంతం లేని రాజకీయం లేదనేది నేటి పొలిటికల్ సర్వేయర్ల మాట. పార్టీకి ప్రచారం, నాయకుడికి మైలేజీ ఇచ్చేది ఇంటి పేరు కులం కార్డే అని నమ్మి సర్వే చేసే వాళ్ళు రిపోర్టు ఇస్తుంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మందకృష్ణ మాదిగ, కృష్ణంరాజు, ఇలా ఎవరి పేరు చూసినా చివరన ఓ కార్డు ఉంటుంది. దాన్ని బట్టే సమాజం సమన్యాయం చేసేందుకు ఒక్కోసారి ఒక్కో వైపు మొగ్గు చూపుతుందని సర్వేయర్ల నాయకుల విశ్వాసం. అయితే అధికారం రాకముందు ఎలాంటి రాజకీయం చేసినా పవర్లోకి వచ్చాక అందరివాడు అనిపించుకోవాలని సర్కారోళ్లకు సామాన్యుడికి తరపున విపక్షాలు విజ్ఞప్తి చేస్తుంటాయి. లేకుంటే పవర్ తిరగబడుతుందని గడప గడపకు తిరుగుతూ మా టైం వచ్చేట్లు ముచ్చెట్లు చెబుతామంటున్నారు. పేరు చివర పదాన్ని పదే పదే విమర్శిస్తూ చెబితే అర్థం ఏంటో అందరికీ తెలిసిందే కదా. ఎందుకు ముఖ్యమంత్రి అన్నో జగన్ రెడ్డి గారు అనుకుంటా ఉంటారు. జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలా ప్రవర్తిస్తే మిమ్మల్ని గౌరవాన్ని నేను ముఖ్యమంత్రి అని అంటాను. నాకు నేను మాట్లాడగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిలాగా మాట్లాడితే గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మీరు ఇలా చేశారని మాట్లాడతాను. కానీ మీరు కేవలం కొద్ది మందికే మీ పార్టీ తరఫున వ్యవహరిస్తే జగన్ రెడ్డి అంటాను. దాంట్లో నేను మాటలు కూడా వెనక్కి తీసుకోను. వైసీపీ నాయకులు బాధపడ్డా, వైసీపీ కార్యకర్తలు బాధపడ్డా, నేను వారిని అడిగేది ఒకటే, మీరు వెన్నంటి ఉన్న జగన్ రెడ్డి గారి పద్ధతులు మార్చుకోమని చెప్పండి. ఒక ముఖ్యమంత్రి లాగా హుందాగా మాట్లాడమని చెప్పండి. పెట్టుబడులు తీసుకురమ్మని చెప్పండి. అయితే కులం, కుళ్ళు, మతం, మంత్రాంగం, ప్రాంతీయ పవర్ పాలిటిక్స్ తనకు అబ్బలేదంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తన కులం, మతం గురించి సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే ఉన్నారు. రాష్ట్రమంతా కలియదరిగిన తనకు ఆ పట్టింపులే లేవంటున్నారు. తనను ఎదుర్కోలేక కులం మతం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని పంచ్కు రివర్స్ పంచ్ వేస్తున్నారు. రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రం లో పరిపాలన చూస్తా ఉన్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితి, జీర్ణించుకోలేని పరిస్థితిని చూసి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే నా మతం గురించి నా కులం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇటువంటి మాటలు విన్నప్పుడు. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా, నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను.
చెప్పేవాళ్ళు చెబుతూనే ఉంటారు, వినేవాళ్ళు వింటూనే ఉంటారు. పేరులో ఏముంది అంటే ఏముందో అందరికి తెలిసిందే కదా. ఇంతకీ మీది ఏ ఊరు, మీ ఇంటి పేరేంటి, మీ అందరి మనసులో ఏముందో చెప్పనా? మానభంగాలు, పోలీసులు, కోర్టులు, చట్టం, న్యాయం ఇవన్నీ వింటుంటే రాజుల పాలనే బెటర్ అనిపిస్తుంది. రాజరికంలో అయితే తప్పుకు తగ్గ శిక్ష అప్పటికప్పుడే అక్కడికక్కడే అమలు జరిగేది. బాధితులే నేరస్తుల్ని శిక్షించే అవకాశం ఉండేది. తొవ్వొంటి పోతున్న నలుగురు పోరగాళ్ళు ఎదురుగా వస్తున్న ఓ పోళ్లను చూసి మస్తుంద్రబై కాని చేద్దామంటూ ఒకరికొకరు సైగలు చేసుకుంటున్నారు. అటు నుంచి వచ్చిన పోలీసు బండిని చూసి జర్సేపు ఆగి జీపు పోగానే అవుండ్రబై, ఈ పోరిని మనం ఖరాబ్ చేసినామనుకో, ఇంకా చంపేసినామనుకో, అంతేకాకుండా కనబడకుండా కాలబెట్టినామనుకో ఏమైతుందిరా అన్నాడు. అయ్యేదేందిరాబై, ఏమి కాదు, మనం ముందు నుంచి పోలీసు వాళ్ళ జీపు పోయింది కదా, రౌండ్ కొట్టి వెనక నుంచి ఆ జీపు మళ్ళొచ్చేసరికి ఈ పోరిని మానమగ్గం చేసి మాయమైపోతాం. దబ్బన పోలీసు వాళ్ళకు దొరికినామనుకో మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, వాళ్లకు మన లీడరు ఓ ఫోన్ చేస్తాడు, కొట్టకుండా కోర్టులో అప్పజెప్తారు. ఇక అక్కడి నుంచి కేసు తేలే వరకు మనం ముసలోళ్ళమైతాం, సత్తమో బతుకుతమో తెలియదు. ఎవడన్నా సాక్ష్యం చెప్పి తప్పిదారి పోయి మనకు శిచ్చబడితే తాలూకా కోర్టు నుంచి జిల్లా కోర్టుకు పోతాం, అట్నుంచి పెద్ద లాయర్ను పెట్టుకొని హైకోర్టుకు పోతాం, ఇంకా సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. గవన్నీ కావాలంటే మస్తు టైం పడుద్దిరాబ్బాయి, ముందు ముచ్చట్లాపి పోరిని పాడు చేద్దాం పారా, అడ్డం వస్తే చంపేసి రేపు చేద్దాం, ఆ తర్వాత కాల్ చేద్దాం అనుకుంటూ దిశను హత్యాచారం చేసినట్లు మాట్లాడుకుంటున్నారు. చట్టాలు మారనంత వరకు, కోర్టుల్లో న్యాయం తేలే వరకు డెమోక్రసీ దేశంలో మనకేం కాదురబ్బాయి అని ధీమాగా ఉన్నారు. మనదేమైనా అరబ్ కంట్రీనా రేప్ చేసిన వెంటనే పిస్తోల్తోటి కాల్చి పడేనికి, లేదంటే కొరడాలతో కొడతారా ఏంది, బాధితుల కుటుంబాల దగ్గరకు తీసుకుపోయి చంపేస్తారా ఏంది, ఏంటి ఏంటి ఏందిరా అని బాధేంద్రబాయి, ఏమి కాదు అనుకుంటూ అమ్మాయిని పాడు చేసి పొడి చేసి మంటలో కాల్ చేశారు. ఈ పరిస్థితి మారదా అంటూ దేశం గుండె బరువెక్కుతోంది. ఎన్నెన్నో దేశాల నుంచి మంచిని స్వీకరించి రాజ్యాంగం రాసుకున్న మనం రాక్షస సంహారం కోసం కొత్త చట్టాలు రూపొందించుకోలేమా అని రోడ్డెక్కుతున్నారు. జనం ఆవేదనను అర్థం చేసుకొని చట్టాలు చేసే పార్లమెంటు మానవ మృగాలను జైల్లో బంధించడం కాదు, కాలగర్భంలో కలిపేసేలా చట్టాలు చేయాలని కోరుకుందాం. ఈ నాటి బరాబర్ న్యూస్ ముచ్చట్లు, మళ్ళా రేపు కూడా పట్టుకొస్తాం. చూస్తూనే ఉండర్రి మా బరాబర్ ముచ్చట్లు. ఈ న్యూస్ బరాబర్ ఉన్నాయనిపిస్తే మా 66 టీవీని సబ్స్క్రైబ్ చేయర్రి, పక్కకే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయర్రీ.